తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగల సమస్యలు పరిష్కరించే అభ్యర్థికి ఓటు వేశారని చెప్పారు. తప్పకుండా విద్యావంతులంతా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో 39% పోలింగ్ జరిగిందని ఈసారి పోలింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఒక మహానుభావుడు ఆ మధ్యన చెప్పినట్టు ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి విద్యావంతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో మంచి చేయగల అభ్యర్థి సమస్యలు పరిష్కరించగల అభ్యర్థికే నా ఓటు నేను వినియోగించుకోవడం జరిగింది. మరి తప్పకుండా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.